నమస్కారం, రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను నిర్ణయించుకోండి. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో 1985 క్రోధన నామ సంవత్సరం గురించి మనం చర్చించుకుందాం. అంటే ఈ క్రోధన నామ సంవత్సరము 1985 వస్తుంది. అదేవిధంగా ఈ క్రోధన నామ సంవత్సరం ఎలా ఏర్పడ్డాయి, అసలు మనకు తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయి, వీటికి ఈ నామాలు ఎందుకు వచ్చాయి, అంటే ఇక్కడ విష్ణుమూర్తి మాయా ఫలితంగా నారద మహర్షికి జన్మించిన 60 సంతానమే ఈ 60 తెలుగు సంవత్సర నామాలు. అదేవిధంగా ఈ క్రోధన నామ సంవత్సరంలో ఆ సంవత్సరాంతము ఎలా ఉంటుంది, క్రోధన నామ సంవత్సరంలో జన్మించిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఈ రెండు పాయింట్లు మనం చూద్దాం. ఈ 1985 జన్మించిన వారికి ఆ సంవత్సరంలో జన్మించిన వాళ్ళు విజయాలు ఎక్కువగా సిద్ధిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ సంవత్సరానికి రాజుగా వ్యవహరించేవాడు శుక్రుడు, మంత్రిగా వ్యవహరించేవాడు శని, సేనాధిపతిగా శని ఉన్నాడు, సస్యాధిపతిగా శుక్రుడు, ధాన్యాధిపతిగా శుక్రుడు, ఆర్గాధిపతిగా శని, మేఘాధిపతిగా శని, అదేవిధంగా రసాధిపతిగా గురువు, నీరసాధిపతి కుజుడు మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నామ సంవత్సరంలో జన్మించిన వాళ్ళు వృశ్చిక రాశి, మకర రాశి, కన్యా రాశిలో జన్మించిన వారికి చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ మూడు రాశులు కాకుండా మిగతా 9 రాశుల్లో జన్మించిన వారికి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఏ పైన అయినా కూడా రివర్స్ జరిగే అవకాశాలు ఉంటాయి, మనం చేయని పనులకు కూడా అవమానాలు అపనిందలు ఎక్కువగా అయిపోతాయి. అదేవిధంగా దారిద్ర్యం వీళ్ళని ఎక్కువగా వెంటాడిస్తుంది, అంటే ఆర్థికంగా చాలా చితికిపోతారని కూడా మనకి ఈ సంవత్సరం చెప్తుంది. అదేవిధంగా ఈ వృశ్చిక మకర కన్యా రాశులకి మాత్రం చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను కొన్ని నేమ్స్ చెప్తానండి, వీళ్ళు కూడా ఈ రాశులలో జన్మించిన వారుగా మనం చెప్పుకోవచ్చు. మమతా మోహన్ దాస్ 5/8/1985 వీళ్ళు జన్మించారు. ఆసిన్ 26/10/1985 జన్మించింది అమ్మాయి. కాజల్ 19/1985 మన కాజల్ గురించి తెలిసానండి, ఒక చిన్న ఫేర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్తోని ఈరోజు ఒక మంచి హీరోయిన్గా ఫామ్లోకి వచ్చింది. అంటే 1985 ఈ వృశ్చిక మకర కన్యా రాశిలో వీళ్ళే జన్మించారు. అదేవిధంగా 19/1985 గజాల ఒక వెలుగు వెలిగిన హీరోయిన్గా చెప్పుకోవచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే వాళ్ళు జన్మించారు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఎలా వస్తాయంటే, మనం పెట్టుకునే పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ కాకపోతే కూడా సమస్యలు వస్తాయండి. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ అండి, మనకు యాక్సిడెంట్ జరిగితే మన బ్లడ్ రిక్వైర్మెంట్ కావాలి, మన బ్లడ్ కావాలి, డాక్టర్లు బ్లడ్ కావాలని చెప్పారు. అయితే ఆ బ్లడ్ వేరే ఓ పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇంకా వేరే గ్రూప్స్ కనుక ఎక్కించినట్టయితే చాలా సమస్యలు వస్తాయి, అది సెట్ కాదు. అదేవిధంగా మన పేరుకి మన డేట్ ఆఫ్ బర్త్కి మన పేరు ఏ విధంగా సెట్ అవుతుంది, అసలు పనిచేస్తుందా లేదా, అదేవిధంగా మన బర్త్ నెంబర్కి డెస్టిన్ నెంబర్కి మధ్య వ్యత్యాసం ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన నామ సంవత్సరం, మనం పుట్టిన నామ సంవత్సరం ఏంది, ఆ నామ సంవత్సరం ఆ సంవత్సరం నుండి ఎలా ఉంటుంది, ఆ నామ సంవత్సరంలో జన్మించడం వలన మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి, ఇవన్నీ కూడా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాతనే మనం ఈ నేమ్ కరెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయి. అంటే ఒక విషయాన్ని 10 రకాలుగా మనం భూతద్దం పెట్టి మన దుర్బిని పెట్టి చూసినట్టుగా అన్ని కోణాలను ఆలోచించాలి. ఒక న్యూమరాలజీ కరెక్షన్ చేస్తే సరిపోదండి. ఆస్ట్రాలజీ, ఇండియన్ ఆస్ట్రాలజీ, వెస్టర్న్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇండియన్ న్యూమరాలజీ ఆర్ వెస్టర్న్ న్యూమరాలజీ, రాశిచక్రం, లగ్నము, నక్షత్రము, నడిసే దశలు, అంతర్దశలు, ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ మీకు ఈ గ్రహాలలో ఏ గ్రహం సపోర్ట్ చేస్తుంది, ఆ గ్రహంలో మీ పేరును కనుక ప్రోగ్రామింగ్ చేసి న్యూమరికల్ నెంబర్ ఇచ్చినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఓకేనండి, చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకున్నా పర్వాలేదు, చక్కటి సంఖ్యాబలం ఉన్న పేర్లను మీరు పిల్లలకి పెట్టినట్టయితే మీ పిల్లలు చాలా అదృష్టంగా ఉంటారు. మీరు కష్టపడి సంపాదించిన ప్రతి పైసా పిల్లల గురించి ఖర్చు పెడతారు కాబట్టి పిల్లలకి అదృష్టాన్ని ఇచ్చే పేర్లను పెట్టండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదములు.